సమాజ హితమే ధ్యేయంగా ప్రజల కోసం పాటుపడే మహోన్నత వ్యక్తి జాన్ వెస్లీ అని నాగవంశ కార్పొరేషన్ డైరెక్టర్ కనకల ఈశ్వర్ 29వ వార్డు వైసీపీ అధ్యక్షులు పీతల వాసు కొనియాడారు. వైసీపీ సీనియర్ నాయకుడు జాన్ వెస్లీ జన్మదినాన్ని పురస్కరించుకొని కనకల ఈశ్వర్ ఆధ్వర్యంలో అమెరికన్ ఓల్డేజ్ హోమ్ లో వృద్ధులకు అల్పాహారం పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జాన్ వెస్లీ పాల్గొని కేక్ కట్ చేసిన అనంతరం వృద్ధులకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా కనకల ఈశ్వర్ వాసులు మాట్లాడుతూ జాన్ వెస్లీ వంటి విలువలు కలిగిన వ్యక్తి జన్మదిన వేడుకలు వృద్ధుల మధ్య జరుపుకోవటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షరీఫ్, మాన్యాల శ్రీను, బుద్దాల అనురాధ, నీలపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. राजू స్మైల్ ఓకే సార్ ఓకే ఇద్దరు గడ్డేస్తున్నారు. ఈరోజు మన రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్న శ్రీ బొల్లవరపు జాన్ వెస్లీ గారి జన్మదిన వేడుకలు స్థానిక ఓల్డేజ్ హోమ్లో చాలా ఘనంగా నిర్వహించాం. ఈరోజు ఆయన మంచికి మారిపోయారు. ఎంతోమందికి రాజకీయ ఓనమాలు నేర్పించినటువంటి వ్యక్తి, నాలాంటి ఎంతోమంది కార్యకర్తలు నాయకులుగా తయారు చేసినటువంటి వ్యక్తి, నీతికి నిజాయితీకి మార్పేరగలంటి వ్యక్తి జాన్ వెస్లీ గారు. అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకుని నిజంగా మాకు చాలా ఆనందకరం. ఈరోజు మా 29వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రమండలి అందరం కలిపి వార్డు అధ్యక్షులు అయితేనే కానీ స్టేట్ డైరెక్టర్ నాగంశుని కనకలేశ్వర్ అయితే, అలాగే మన వార్డు మాజీ అధ్యక్షులు మన మన్యాల శ్రీను, అడుగుల రాజు ప్లస్ మౌలి, అలా అందరూ 29వ మిత్రమండలి అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంత గొప్ప కార్యక్రమానికి విచ్చే ముఖ్య అతిథి విచ్చేసినటువంటి జాన్ వెస్లీ అన్న గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా పుట్టినరోజు శుభాకాంక్షలు 29వ వార్డు తరఫున ఆయనకి ఆయుర ఆరోగ్యాలు తష్టర్యాలతో ఆ భగవంతుడు 10 కాలాల పాటు చల్లగా చూసి రాబో కాలంలో ఇంకా మంచి పదవులు చేపట్టాలని అందరికీ అందుబాటులో ఉంటూ మా కన్ను విద్యాల సాక్షాకాలు అందిస్తున్న జాన్ వెస్లీ గారికి హృదయపూర్వక నమస్సుమాన్యులు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ కోసం ఎన్నో సేవలు అందించినటువంటి జాన్ వెస్లీ గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు విశాఖపట్నం టైగర్ విశాఖపట్నం నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్ళినటువంటి మన విజయసాయిరెడ్డి గారికి పిఏగా ఉంటూ మాలాంటి ఎంతమంది వస్తే అందరికీ కూడా సహాయసహకారాలు అందిస్తున్నటువంటి జాన్ వెస్లీ గారికి మరొకసారి హృదయపూర్వక నమస్సుమాన్యులు తెలియజేసుకుంటున్నాను. ఓటమి తప్పదనే భయంతోనే చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ డ్రామా ఆడుతున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. తాడికొండ మండలం రావెల గ్రామంలో వైసీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రచారం నిర్వహించారు. ప్రజల మద్దతు వైఎస్ఆర్సీపీకే ఉంటుందని శ్రీదేవి అన్నారు. డైనమిక్ లీడర్ మన అక్క